హిందువులపై వివక్షపూరిత చర్యలు మానుకోకపోతే ముఖ్యమంత్రి జగన్ పై బీజేపీ తీవ్రంగా స్పందిస్తుందని హెచ్చరించారు. ఎంపీ జీవీఎల్ రామతీర్థం వెళ్లడానికి ప్రయత్నించిన బీజేపీ నేతలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఆయన. చర్చిపై నాలుగు రాళ్లు వేస్తేనే 40 మంది హిందువులను అరెస్ట్ చేశారని, వందల దేవాలయాలపై దాడులు జరుగుతూ ఉంటే ఎవరిపై చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ తరహా దాడులు మరో మతంపై జరిగితే పరిణామాలు మరోలా ఉండేవన్నారు జీవీఎల్. క్రిస్మస్ నాడు పోలీసులే కేక్ కట్ చేసి ఉత్సవాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. రామతీర్థంలో రాముడి విగ్రహానికి తల తొలగించడం ప్రపంచవ్యాప్త హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. ఏపీలో హిందూ వ్యతిరేక విధానాలు ప్రోత్సహిస్తున్నట్టుగా జగన్ చర్యలు ఉన్నాయని విమర్శించారు. ఏదో ఒక సంఘటన కాదు ఇది, వందల కొద్ది సంఘటనలు జరుగుతుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నది. మరే రాష్ట్రంలో మరే మతం పైన ఇటువంటి దాడి జరిగినా, ప్రార్థనా స్థలాలపై దాడి జరిగినా కూడా తీవ్రంగా అందరూ స్పందిస్తారు. అటువంటిది ఆంధ్రప్రదేశ్లో వందల కొద్ది దేవాలయాలలో దాడులు జరుగుతున్నా, విగ్రహాలని నరికేస్తున్నా, అపచారానికి గురి చేస్తున్నా ఈ ప్రభుత్వం కేవలం స్టేట్మెంట్స్కు మాత్రమే పరిమితమైంది. అది కూడా నిన్న మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు దీనిపైన స్పందించినట్టు చూశాను. తప్పితే ఇంతకుముందు అటువంటి స్పందన కూడా కరువైంది. ఒక్క చర్చి పైన నాలుగు రాళ్లు వేశారని చెప్పి 41 మంది హిందువుల్ని అరెస్టు చేసి బెయిల్ రాకుండా కేసులు పెట్టి వారికి బెయిల్ రాకుండా మరి మ్యాజిస్ట్రేట్ ఎదురుగా రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు గురి చేసి అటువంటి కసిని, అటువంటి దృఢ నిశ్చయాన్ని ఎందుకు మందిరాలపై చూపించటం లేదో ఈ ప్రశ్నకు ముఖ్యమంత్రి గారే స్వయంగా సమాధానం చెప్పాలి. కేవలం ఆంధ్రప్రదేశ్లో చర్చిల్ని మాత్రమే మీరు ప్రార్థనా స్థలాలుగా గుర్తిస్తున్నారా? అటువంటి కొత్త వ్యవస్థను ఏదైనా మీరు నిర్మాణం చేశారా? నిజంగా వైసీపీ చెప్పేది నిజమే అయితే, ఆధారాలుంటే మరి వారిని అరెస్ట్ చేయండి. వైసీపీ ప్రభుత్వం ప్రత్యక్షంగా ఈ దాడులు చేసినా లేదా దీనిపై చర్యలు తీసుకోకుండా పరోక్షంగా వీటిని సమర్థిస్తోంది, హిందూ వ్యతిరేక విధానాలని రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తోంది, లేదా మీరు మీ పోలీసులు అందరూ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మాత్రమే పోలీస్ స్టేషన్లో జరుపుకుంటారా? అటువంటి సంస్కృతిని కూడా మనం చూసాం రాష్ట్రంలో. మరి దాని ఉద్దేశం ఏంటి? ఏదన్నా చర్చికి సంబంధించిన అటాక్ జరిగితే చర్యలు తీసుకోండి, హిందూ దేవాలయపైన మీరు పట్టించుకోకర్లేదు. బహుశా ఇదే మీరు వారికి ఇచ్చినటువంటి సంకేతం అనుకుంటాను. సో మీరు ఇతర మతాల పట్ల చూపించినటువంటి అత్యంత ఆదరణ, ప్రేమ హిందూ మత విషయంలోకి వచ్చేసరికి ఎందుకు ద్వేషంలా మారింది అన్నదానికి స్పష్టంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు సమాధానం చెప్పాలి. ఇది పెద్ద ప్రజల ముందు, హిందువుల ముందు ఉన్నటువంటి, ప్రపంచవ్యాప్తంగా హిందువుల ముందు ఉన్నటువంటి సవాల్. దీనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టాప్, ఫుల్ స్టాప్ పెట్టలేకపోతే, సరైన వ్యక్తుల్ని అరెస్ట్ చేయలేకపోతే భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తుంది అని మరొకసారి తెలియజేస్తున్నాం.